బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద స్టార్ హీరోలు పోటీ పడినప్పటికీ హిందీలో స్టార్ మార్కెట్ ఉన్న హీరో సినిమాను ప్రభాస్ సలార్ తొక్కేసిందని చెప్పాలి. రెండు రోజుకే సలార్ దెబ్బకు డంకీ వసూళ్లు తగ్గిపోయాయి. ఇక ఇలాగే కొనసాగితే సలార్ దెబ్బకు డంకీకి భారీ నష్టం వాటిల్లే ఛాన్స్ ఉందని ట్రెండ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న షారుఖ్ ఖాన్ డంకీ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఇక ఈ సినిమాకు పోటీగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం సలార్ దిగింది. బాక్సాఫీస్ బరిలో ఎవరు విజయం సాధించారు, ఎవరు పైచేయి సాధించారనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సలార్ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాను ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు. శృతి హాసన్, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు, శ్రేయారెడ్డి, ఝాన్సీ వంటి పలువురు స్టార్స్ ఇందులో కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి రోజు నుంచి ఈ సినిమాకు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. మంచి రివ్యూలైతే వచ్చాయి. అంతేకాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 178 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇదిలా బెల్చ్ లో షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమాకు పోటీగా దిగింది. షారుఖ్ ఖాన్ ఈ ఏడాది జవాన్, పఠాన్ వంటి సినిమాలతో సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే డంకీ మాత్రం కేవలం హిందీలో రిలీజ్ అయింది. పాన్ ఇండియా సినిమాగా దీనిని రిలీజ్ చేయలేదు. రాజ్ కుమార్ హిరాని తెరకెక్కించిన ఈ చిత్రం హిందీ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది. లో డంకీ వర్సెస్ సలార్ వార్ సాగుతోంది. అయితే సలార్ హిందీలో 75 కోట్లు బిజినెస్ చేసింది. అంటే ఈ సినిమా హిందీలో హిట్ అవ్వాలంటే 75 కోట్ల రూపాయలు రాబట్టాలి. ఇక షారుఖ్ ఖాన్ నటించిన డంకీ విషయానికి వస్తే ఈ ఎమోషనల్ మూవీకి దాదాపు 200 కోట్ల మేర బిజినెస్ చేసుకుంది. అంటే 200 కోట్లకు పైగా వసూలు చేయాలన్నమాట. ఇక డంకీ వర్సెస్ సలార్ కలెక్షన్స్ ఒకసారి చూస్తే డంకీ మూవీకి ఇండియాలో 40 కోట్ల గ్రాస్ వసూలు అయింది. ప్రపంచ వ్యాప్తంగా 60 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇక రెండో రోజు విషయానికి వస్తే ఇండియాలో 20 కోట్ల రూపాయలు రాగా ప్రపంచ వ్యాప్తంగా 26 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు తెలుస్తోంది. సలార్ విషయానికి వస్తే హిందీలో ఈ మూవీ 25 కోట్లకు పైగానే వసూలు చేసినట్లు సమాచారం. ఇక ప్రపంచ వ్యాప్తంగా మాత్రం ఈ మూవీ 178 కోట్ల రూపాయలు వసూలు చేసింది. బాక్సాఫీస్ వద్ద రెండు పెద్ద స్టార్ హీరోలు పోటీ పడినప్పటికీ హిందీలో స్టార్ మార్కెట్ ఉన్న హీరో సినిమాను ప్రభాస్ సలార్ తొక్కేసిందనే చెప్పాలి. రెండో రోజుకి సలార్ దెబ్బకి డంకీ సినిమా వసూళ్లు తగ్గిపోయాయి. ఇక ఇదిలాగే కొనసాగితే సలార్ దెబ్బకి డంకీకి భారీ నష్టం వాటిల్లే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదంతా ఇలా ఉంటే సలార్ చిత్రానికి సంబంధించి ప్రభాస్ తీసుకున్న ఓ నిర్ణయం ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. గతంలో షారుఖ్ ఫాలో అయిన సెంటిమెంట్ ను ఇప్పుడు ప్రభాస్ అనుసరిస్తున్నారా అన్న చర్చ తెరపైకి వచ్చింది. ఇందుకే విషయం ఏంటంటే బాలీవుడ్ లో అగ్ర కథానాయకుడిగా వెలుగు వెలిగిన షారుఖ్ ఖాన్ పఠాన్ మూవీ కంటే ముందు భారీ పరాజయాలను ఎదుర్కొన్నారు. ఒకప్పుడు ఇండస్ట్రీ హిట్ మూవీస్ ఇచ్చిన షారుఖ్ ఆ తర్వాత వరుస ఓటములను మూటగట్టుకోవాల్సి వచ్చింది. అయితే 2022లో వచ్చిన పఠాన్ ఒక్కసారి షారుఖ్ కెరియర్ ను పరుగులు పెట్టించింది. పఠాన్ సినిమా విడుదల సమయంలో షారుఖ్ పెద్దగా ప్రమోషన్స్ లో పాల్గొనలేదు. పాన్ ఇండియా చిత్రంగా విడుదలైన ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో మాత్రం షారుఖ్ అంత యాక్టివ్ గా కనిపించలేదు. చిత్ర యూనిట్ ఏదో నామమాత్రంగా ప్రమోషన్స్ నిర్వహించి సినిమాను విడుదల చేసింది. అయితే పఠాన్ ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు సలార్ మూవీ ప్రమోషన్స్ ను కూడా గమనిస్తే షారుఖ్ సెంటిమెంట్ ను ప్రభాస్ ఫాలో అవుతున్నాడన్న డౌట్ వస్తోంది. బాహుబలితో పాన్ వరల్డ్ హీరోగా అవతరించిన ప్రభాస్ ఆ తర్వాత
ఇంకా సరైన విజయాన్ని అందుకోలేకపోయాడు. బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్ చిత్రాలు ఆశించిన స్థాయిలో మాత్రం విజయాలను అందుకోలేకపోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా హిట్ కొట్టాలనే కష్టం ఉన్న ప్రభాస్ పఠాన్ సినిమా రిలీజ్ సమయంలో షారుక్ ఫాలో అయిన సెంటిమెంట్ ను ఫాలో అవుతున్నట్లు స్పష్టమవుతోంది. అందుకే సలార్ మూవీకి చిత్ర యూనిట్ పెద్దగా ప్రమోషన్స్ నిర్వహించినట్లు కనిపించలేదు.